నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ ఢిల్లీ గవర్నమెంట్లో వాళ్లకు ఎక్కువ ఆదాయం రావడం కోసం మరి ఢిల్లీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నది. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం రకరకాల పాలసీలు చేసుకుంటారు. చేసుకుని ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి నేరస్తుడైతే మరి కేంద్ర ప్రభుత్వం కూడా నేరస్తుడు అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం మొన్ననే రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చింది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చిండు. మరి తీసుకొచ్చి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వాటిని విత్డ్రా చేసిండు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరి ప్రయోజనాల కోసం ఆ కేసు తీసుకొచ్చిండ్రు? మరి నరేంద్ర మోడీ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి దీని గురించి ఎప్పుడైనా ఆలోచించిండ్రా? ఆలోచించలేదు. అంటే ప్రధానంగా ఈ ఈడీలో సెక్షన్ 50 ఉందని చెప్పేసి, ఈ సెక్షన్ 50లో మరి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్. అంటే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఈ నేను తన నేర నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం అనేది నిందితుడు నిందితురాలి మీదనే ఉంటుంది. కాబట్టి అంతవరకు వాళ్ళని జైల్లో పెట్టొచ్చన్న ఒక చిన్న ప్రొవిజను ఒక సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ను తీసుకొని దాన్ని అడ్డంగా పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా మరి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. నిజానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. కల్వకుంట్ల కవిత గారి మీద ఈ కేసు పెట్టడం, మిగతా వాళ్ళ మీద పెట్టడం, నిజానికి ఇందులో ఈ క్రైమ్లో ఎక్కడ డబ్బు దొరకలేదు. నిజానికి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది కేవలం టెర్రరిస్టులు ఫైనాన్సింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ వీటిలో ఏదైతే విదేశాల నుంచి డబ్బు ఈ దేశానికి వస్తుందో, వచ్చి ఈ దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందో, అలాంటి కేసుల్లోనే ఈ పిఎంఎల్ఏ వస్తుంది. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కానీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చిట్ ఫండ్ కంపెనీస్, వీటి ద్వారా ఏదైతే మరి క్రైమ్ ప్రొసీడ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడ్స్ని అన్నింటినీ కూడా మరి సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో ఆ నేరాల వాటిని ప్రివెంట్ చేయడం కోసం 2002లో పిఎంఎల్ఏ వచ్చింది. మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి? మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది? ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిండ్రు? ఎవరి సమక్షంలో సీజ్ చేసిండ్రు? ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైస కూడా సీజ్ కాలే. మరి సీజ్ కానప్పుడు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? ఎక్కడ మనీ సిస్టంలోకి వచ్చింది? మూడు ఫేజెస్ ఉంటాయి. ఒకటేమో ప్లేస్మెంట్, రెండవదేమో ఇంటిగ్రేషన్, రెండవదేమో లేయరింగ్, మూడవది ఇంటిగ్రేషన్. ప్లేస్మెంట్ లేదు, లేయరింగ్ లేదు, ఇంటిగ్రేషన్ లేదు. ఈ మూడు లేనప్పుడు అసలు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? మరి ఈడీ వాళ్ళకే తెలవాలి. ఏ విధంగా సిబిఐ యాక్ట్ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది? మరి సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు. మరి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు. ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నీకు నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు. ఇక్కడ ఒక పని, ఒక అవసరం లేదు, రెండోది ఒక డిమాండ్ లేదు, ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు. మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా వస్తుంది ఇందులో? కేవలం బలవంతంగా బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసింది. నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లేదు, లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు. అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రాదు. రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైస దొరకలేదు. కేవలం అప్రూవర్స్, ఐ రిపీట్, అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్తోని, కోఅక్యూజ్డ్ అనే వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి ఈరోజు ఇది వస్తుంది. ఈరోజు ఆమెను అక్యూజ్ చేసిండు. నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పడం, మా మీద ప్రెజర్ ఉన్నది, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తుందంటే మీరు చూడండి. హేమంత్ బిశ్వా శర్మ, అస్సాం చీఫ్ మినిస్టర్, ఆయన మీద 100 కోట్ల స్కామ్ ఉన్నది, దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు. అదేవిధంగా అజిత్ పవార్, ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది. ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మాట వినకపోతే, మాట వింటేనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు. జగన్ భుజ్బల్,
అదేవిధంగా క్లోజర్ రిపోర్ట్, ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్. అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్గా ఉండడం, బీజేపీలకు ఎవరైతే రారో, అడుగులకు ఎవరైతే మడుగులు వస్తారో, వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ మాట వినరో, వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి జైల్లో పంపిస్తున్న ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం. దట్స్ వై వీ హ్యావ్ మెట్ మిస్ కల్వకుంట్ల కవిత గారు టుడే, అండ్ దెన్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ షీ హాస్ బీన్ షేరింగ్ విత్ అస్ దట్ దెర్ ఈస్ లాడ్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ టు రివీల్ టు యాడ్ ద నేమ్స్ ఆఫ్ అదర్ పొలిటీషియన్స్ హూ ఆర్ నాట్ టోయింగ్ ద లైన్ ఆఫ్ బీజేపీ, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇమ్మోరల్. ఇన్ఫ్యాక్ట్ షీ అపీల్ టు ద కోర్ట్ టు రిలీజ్ హర్ ఆన్ బెయిల్, టు గ్రాంట్ హర్ బెయిల్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ షీఈస్ అ మదర్, షీఈస్ ఎ ఇన్నోసెంట్ అండ్ ద రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ టేకింగ్ రివెంజ్ ఆన్ హర్ పొలిటికల్ వెండెట్టా. సో దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ అబ్సల్యూట్ పొలిటికల్ వెండెట్టా. సో దట్స్ వై వీఆర్ కండెమింగ్ దిస్ టోటలీ. అండ్ దెన్ దెర్ ఈస్ అ రాంగ్ అప్లికేషన్ ఆఫ్ లా. ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఈస్ బీజేపీ గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ ఈడీ అండ్ సిబిఐ టు సైలెన్స్ ద పొలిటికల్ అపోనెంట్స్ బై రాంగ్ అప్లికేషన్ ఆఫ్ ద లా. దెర్ ఈజ్ నో ప్లేస్మెంట్ ఆఫ్ ఇల్ గాటెన్ మనీ ఇన్ దిస్, దెర్ ఈజ్ నో లేయరింగ్ ఆఫ్ ద మనీ ఇన్ దిస్, అండ్ దెర్ ఈజ్ నో ఇంటిగ్రేషన్ ఆఫ్ ద క్రైమ్ ప్రొసీడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో క్రైమ్ అట్ ఆల్. దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ ఆఫ్ ద ఢిల్లీ గవర్నమెంట్. హౌ కెన్ ఇట్ బి ఎ క్రైమ్? ద ఢిల్లీ గవర్నమెంట్ వాంటెడ్ టు ఇంప్రూవ్ ఇట్స్ ఫినాన్సెస్ అండ్ దెన్ ఫర్ దట్ ఇట్ లేడ్ అవుట్ ఎ పాలసీ అండ్ దెన్ దే వాంటెడ్ టు ఇంప్లిమెంట్ ద పాలసీ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ దే విత్డ్రూ ద పాలసీ. లైక్ దట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ ద పాలసీ అండ్ విత్డ్రా ద పాలసీ అండ్ దెన్ వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ క్రైమ్ హియర్ అండ్ వేర్ ఆర్ ద క్రైమ్ ప్రొసీడ్స్? డిడ్ ఎనీ వన్ సీజ్ ద యునో క్రైమ్ ప్రొసీడ్స్ అండ్ వేర్ డిడ్ ద క్రైమ్ ప్రొసీడ్స్ కమ్ ఫ్రమ్? సో ద పిఎంఎల్ఏ, ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ కంట్రీ ఇన్ 2002 బై ది దెన్ ఎన్డీఏ గవర్నమెంట్ ఓన్లీ టు ప్రివెంట్ ద టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ ద డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ ఆల్ అదర్ యునో క్రైమ్స్ విచ్ ఆర్ షెడ్యూల్డ్ అండర్ యునో విచ్ ఆర్ డిఫైన్డ్ అండర్ స్పెషల్ అండ్ అదర్ యాక్ట్స్. బట్ వెర్ ఈస్ ద క్రైమ్ ప్రొసీడ్? అండ్ దెన్ సిమిలర్లీ ఇన్ కల్వకుంట్ల కవితాస్ కేస్ ద గవర్నమెంట్ ద సిబిఐ హ్యాస్ ఇన్వోక్ ద ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఐ వాంట్ టు నో ఫ్రమ్ ద సిబిఐ, ద కల్వకుంట్ల కవిత బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్ దట్ ఈస్ ఎమ్ఎల్సీ, వాట్ ఈస్ దట్ షీ హాస్ డిమాండెడ్ అండ్ వాట్ వాజ్ ద వర్క్ షీ వాజ్ సపోజ్ టు డూ? దెర్ ఈస్ నో డెఫినేషన్ అట్ ఆల్. హౌ డిడ్ యూ ఇన్వోక్ సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అండ్ వాట్ ఈస్ ద గ్రౌండ్ ఫర్ ఇన్వోకింగ్ ద సెక్షన్ ఆఫ్ సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్? అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో గ్రౌండ్. దిస్ ఈజ్ ఓన్లీ టు సైలెన్స్ ఆల్ అదర్ పొలిటికల్ పార్టీస్ విచ్ ఆర్ నాట్ టోయింగ్ ద లైన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. నాట్ జస్ట్ కల్వకుంట్ల కవితాజీ, హేమంత్ సొరెన్ హ్యాస్ బీన్ పనిష్ లైక్ దట్, మనీష్ సిసోడియా హ్యాస్ బీన్ పనిష్ లైక్ దట్, అరవింద్ కేజ్రీవాల్ హ్యాస్ బీన్ పనిష్ లైక్ దట్. సో దెన్ వెన్ అరవింద్ కేజ్రీవాల్ ఈస్ గ్రాంటెడ్ బెయిల్, దెన్ వై నాట్ కల్వకుంట్ల కవిత? దెన్ వై ఈడీ ఈజ్ అపోజింగ్ ద బెయిల్ ఆఫ్ కల్వకుంట్ల కవిత? వై ఈడీ ఈజ్ అపోజింగ్ ద బెయిల్ ఆఫ్ హేమంత్ సొరెన్? It is only because they are not towing the line of BJP. This is absolutely brazen injustice, brazen injustice, and then political vendetta, and then entire country, all the intellectuals of this country, all the citizens of this country must oppose this arm twisting tactics of Bharatiya Janata Party, and then they should be defeated in the remaining 3 phases. South India is going to teach a very hard lesson to బీజేపీ. అండ్ దెన్ ఐ ప్రే టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ వేర్ ఎలక్షన్స్ ఆర్ గోన్ హ్యాపన్, ప్లీజ్ డిఫీట్ బీజేపీ. ద కాన్స్టిట్యూషన్ ఈజ్ అండర్ థ్రెట్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అండర్ థ్రెట్. ఆల్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్, బీట్ జ్యుడిషియరీ, బీట్ ఎగ్జిక్యూటివ్, బీట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ విచ్ వర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, దట్ ఈస్ సిబిఐ, ఈడీ అండ్ ఆల్ అదర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ హ్యావ్ బికమ్ ద టూల్స్ in the hands of BJP to silence the political opponents. So the entire very constitution is under threat. So I pray to the people of India, the where elections are going to happen, to defeat BJP hands down. So then only the country will be saved, then only the democratic voices will be preserved in this country. So my isliye my pura Bharat deshvasiyon ko jahan jahan chunav ho rahe aaj base aur teen phases mein తీన్ ఫేజెస్ మే జో చునావ్ ఓరే భారతీయ జనతా పార్టీకి ఓట్ మత్ దాలియేగా, క్యూంకి భారతీయ జనతా పార్టీ జో సంవిధానిక్ సంస్థ, జో తఫ్తీష్ కర్నే వాలి సంస్థ, జో చాహే వో ఈడీ హో చాహే వో సిబిఐ హో,
వో దోనో సంస్థ కో ఏ పొలిటికల్ అపోనెంట్స్ కు సైలెన్స్ కర్నే కే లియే ఉస్కి ఆవాజ్ కు మిఠానే కే లియే ఏ పూరా గుండాగిరి కర్నే కే లియే ఏ పూరా సాంవిధానిక సంస్థ కు యూజ్ కర్ రే ఇసిలే మై హాథ జోడ్ కే మై బోల్ రహా హూ హమారా కల్వకుంట్ల కవితాజీ ఇన్నోసెంట్ హై ఔర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఔర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గలత్ తరీకా సే కోయి ఇస్మే టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నా హువీ కోయి ఇస్మే డ్రగ్ ట్రాఫిక్ నా హువీ ఫిర్ కైసే ఇస్కో లాగూ కర్ రే ఇసిలియే మై ఫిర్ ఎక్ బార్ దేశవాసియోం కో యే భారతీయ జనతా పార్టీ కా గుండాగిరి కో రోక్నే కే లియే ఇస్కో హరానా హై ఔర్ దేశ్ మే జమూరియత్ కో ఔర్ సియాసత్ కో బచానా హై మై యే బాతోన్ సే మై ఆప్ లోగోన్ కో ఫిర్ ఎక్ బార్ ధన్యవాద్ కర్తా హూ।